I'm sorry, మిమ్మల్ని కంగారు పెట్టేసినట్టున్నాను. పర్వాలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సిటీలో కొత్త. ఈ ప్రాంతంలోనే ఎక్కడో శాస్త్రి భవన్ ఉందట, కాస్త దారి చెప్పగలరా? శాస్త్రి భవన్? అదేనండి, ఏదో పెద్ద ఫ్రూట్ మార్కెట్ అది ఉంటుంది దగ్గర. ఓ ఎస్ ఎస్, యు సీ ఇలా వెళ్ళారంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, దానికి రైట్ తిరగండి, తర్వాత కొంచెం దూరం వెళ్తే మళ్ళీ లెఫ్ట్ తిరగండి. అలా తిన్నగా వెళ్ళారంటే ఫస్ట్ రైట్ స్ట్రీట్ లో లెఫ్ట్ కార్నర్ బిల్డింగ్. ఏమిటి ఇలా చూస్తున్నారు? ఐఎమ్ సారీ అండి, ఏం అర్థం కావట్లేదు. లేదండి, ఇట్స్ వెరీ సింపుల్. ముందు ఇలా వెళ్ళండి, తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తిరగండి, తర్వాత రైట్ తిరగండి. అలా కొంచెం తిన్నగా వెళ్ళారంటే ఫస్ట్ రైట్ స్ట్రీట్ లో. ఏమిటారండి, అంతా అయోమయంగా ఉంది. మీరు చెబుతున్నంతసేపు అర్థమైనట్టే ఉంటుంది, ఆ తర్వాత బుర్రలో ఏం పెట్టలేదు. మీరు ఏమనుకుంటే ఒక చిన్న సహాయం చేయగలరా? మీరు ఎలాగో అట్టే వెళ్తున్నారు కాబట్టి నా కారులో రండి. మీరు నాకు దారి చూపించినట్టుంటుంది, నేను మిమ్మల్ని డ్రాప్ చేసినట్టుంటుంది. ఓ నో, నా బస్సు ప్లీజ్. దారి తెలియని వాళ్ళకి దారి చూపిస్తే పుణ్యం ఉంటుంది. అది కదండి, నేను ప్లీజ్ నా మాట కాదు అనకండి. ఇవి ఒకసారి ప్లీజ్. ఓకే, నేను అక్కడే బస్సు పదండి. మద్రాసు వచ్చిన ఎల్లో అయినా ఏదో పద్మవ్యూహంలో చొరబడినట్టు ఉంటుందండి. అన్ని రోడ్లు అన్ని బిల్డింగ్లు ఒకే విధంగా కనిపిస్తుంటాయి, ఇది సో పెక్యులర్. మా ఆఫీస్ స్టెనోగ్రాఫర్ శాస్త్రి భవన్ పక్క సందులో ఉంటున్నాట, అతను అర్జెంట్ కలుసుకోవాలి. ఇదివరకు మీరు ఎక్కడ ఉండేవారు? హైదరాబాద్లో. మీరు 4 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉన్నా? అవును, 2 ఏళ్ల క్రిందటే మా అన్నయ్యకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మీ అన్నయ్య? డాక్టర్ రామకృష్ణ, జనరల్ హాస్పిటల్లో సర్జన్, లెఫ్ట్ కార్నర్ బిల్డింగ్. ఓకే, చాలా థాంక్స్ అండి, బాయ్. నా బస్సు వచ్చింది. వెల్, ఈ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్లు అన్ని నిన్ననే వచ్చాయి. వీ డిడ్ ఏ గుడ్ జాబ్. 20 లక్షల రూపాయల టెల్లును ఎగుమతి చేశాం. దీనికి అంతకీ కారణం మీ అందరి కృషి. థ్యాంక్ యూ సార్. మరో 20 లక్షలు చేస్తే ఈ సంవత్సరం లక్ష్యం సాధించినట్టే. వీ కెన్ ఈజీలీ హిట్ ద టార్గెట్ సార్. 10 లక్షలకు ఆర్డర్లు ఉన్నాయి, 5 లక్షల సరుకు రెడీగా ఉంది, 2 నెలల టైం ఉంది. వాట్ ఎల్స్ వీ వాంట్? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఆ స్టాక్ రిపోర్ట్స్ పంపించండి. ఓకే సార్, వస్తాం. ఓకే. Thank you.
డిగ్రీ బిఏ. డాక్టర్ రామకృష్ణ, జనరల్ హాస్పిటల్లో సర్జన్. డాక్టర్ రామకృష్ణ జనరల్ హాస్పిటల్, మై గాడ్, అప్పుడే జనరల్ హాస్పిటల్ పడితే లాభం లేదు, ఇంటి నెంబర్ పట్టుకోవాలి. డాక్టర్ రామకృష్ణ ఇంటి నెంబరు, డాక్టర్ రామకృష్ణ డెంటిస్ట్, రామకృష్ణ సర్జన్, రామకృష్ణ పెథాలజిస్ట్, రామకృష్ణ, మై గాడ్, ఈ ఊరంతా రామకృష్ణ అయ్యేలాగా ఉంది. వంకాయల రామకృష్ణ, దోసకాయల రామకృష్ణ, బీరకాయల రామకృష్ణ, ఏంటి చేయటం? తూతూ మంత్రం, తుపాకీ మంత్రం, కోడి మంత్రం, గంగ మంత్రం, రామకృష్ణ మంత్రం, రామకృష్ణ మంత్రం, రామకృష్ణ. దొరికాడు దొంగ, డాక్టర్ రామకృష్ణ రెసిడెన్స్ 4461. హలో, డాక్టర్ రామకృష్ణ గారు ఇల్లా అండి? కాదండి, క్లినిక్. క్లినిక్ అండి, అక్కడ జ్యోతి గారు ఉంటే పిలుస్తారా? వీల్లేదండి, డెలివరీ రూమ్ లో ఉంది, ఇందాకే పురుడు వచ్చింది. డెలివరీ రూమా, పురుడా? అవునండి, కవల పిల్లలు పుట్టారు. ఎవరు, కుచేలరావు గారేనా? కంగ్రాచులేషన్స్. కుచేలరావు గారా, వాడేవాడండి? చూడండి కుచేలరావు గారు, ఇంక మీరు ఆలస్యం చేస్తే లాభం లేదు, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి. అదేనండి పిల్లలు పుట్టకుండా వేసెక్టమీ. మై గాడ్, ఇంకాసేపు ఉంటే అక్కడ డెలివరీ, ఇక్కడ వేసెక్టమీ ఆపరేషన్ రెండు ఒకేసారి అయిపోయాయి. ఇదేదో రాంగ్ నెంబర్ లాగా ఉంది. డాక్టర్ రామకృష్ణ అప్పి మహానుభావ, ఎక్కడున్నావయ్యా రామకృష్ణ అప్పి? అసలు దీనంతటికి కారణం నువ్వు, లేకపోతే అది లేచిపోతుందంటే దానికి ఎంత పొగరే. హలో, అది డాక్టర్ రామకృష్ణ గారు ఇల్లా అండి? అవును. అక్కడ జ్యోతి గారు అంటే ఒకసారి పిలుస్తారా? పిలుస్తారా? పిలుస్తాను పిలుస్తాను, అది నా కంటబడితే వెంటనే గొంతు పిసికి చంపి పారేస్తాను సార్. లేకపోతే ఒక్క గారు ఒక్క కూతురు ఎంతో గారాభంతో పెంచి పెద్ద చేస్తే ఇంట్లోంచి లేచిపోతుందట. అవును, ఇంతకీ అసలు నువ్వెవరు? దాన్ని లేపుపోయినా గాడిదేనా? అదే, నేను ఆ గాడిదని కాదండి. ఏమయ్యా, నీకేమైనా బుద్ధి ఉందా అంట? బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఉండు, నీ పైన వెంటనే పోలీస్ కేసు పెడతాను. హలో, డాక్టర్ రామకృష్ణ గారండి? ఎస్ స్పీకింగ్. అంటే మిస్ జ్యోతి మీకు? అవును, మా చెల్లెలే. ఐసి ఐసి, ఏమలేదండి, నా పేరు కిరణ్ అండి. మిస్ జ్యోతి గారితో నాకు ఈ మధ్య పరిచయం అయింది. వారింట్లో ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి టెలిఫోన్ దగ్గర పిలిస్తే. జస్ట్ ఏ మినిట్. జ్యోతి, జ్యోతి. వస్తున్నానయ్యా. ఏమిటన్నయ్యా? నీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో, జ్యోతి హియర్. మీరు ఆ జ్యోతేనండి? అదేనండి, స్థిర జ్యోతి. మీరెవరండి? నేనండి, నేను కిరణ్ని. కిరణ్ గుర్తుపట్టలేదా? అదేనండి, పొద్దున మీరు నాకు శాస్త్రి భవన్ పక్కన దారి చూపించారే, గుర్తొచ్చనా? మీరా? ఆ కిరణ్. చెప్పండి, ఏమిటి విశేషం? విశేషం ఏం లేదండి, మీ లవ్ స్టోరీ. అభే, ఏం లేదండి, మీ లవ్ స్టోరీ పుస్తకం చూశారు, అది నా కారులో మర్చిపోయారు. మీ కారులో మర్చిపోయానా? ఎక్కడ పెట్టానని ఆఫీస్ అంతా వెతుకుతున్నాను, మీ దగ్గర ఉందన్నమాట. థ్యాంక్ గాడ్. అబ్బే, థ్యాంక్స్ గాడ్ ఎందుకండి? మీ అడ్రస్ ఏదో చెప్పండి, నేనే స్వయంగా తీసుకొచ్చి మీకు ఇస్తాను. టెలిఫోన్ నంబర్ చూసిన వాళ్ళు డైరెక్టరీలో నా అడ్రస్ చూసే ఉంటారే. అయ్యో, మీ టెలిఫోన్ నెంబర్ పట్టుకోవడం కోసం నేను పడ్డ అవసరం ఉన్నాయి చూశారు? ఒకటే, ఒక పోలీస్ కేసు, ఒక డెలివరీ కేసు, ఒక ఎలోప్మెంట్ కేసు. ఏమండి ఇవన్నీ నేను చెప్పిన మీకు అర్థం కాకొని, ప్లీజ్ మీ అడ్రస్ చెప్పండి. నంబర్ 7 లక్ష్మీ కాలనీ, ఫస్ట్ స్ట్రీట్. వెరీ గుడ్. ఏమండి, సరిగ్గా సాయంత్రం 6 గంటలకి మీ బుక్ని నా రెక్కలకు కట్టుకుని అక్కడ వాళ్తాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. అప్పనా అక్క అన్నా అమ్మన్నా సరే, బజార్కి వెళ్తున్నానండి. ఆ తర్వాత మీరు నాకు మతిమరి పని అంటే మాత్రం నేను ఊరుకోనండి. బూస్ట్ టీ ప్యాకెట్ తెమ్మన్నారండి, తెస్తానండి. నేను తెమ్మంది బూస్ట్ కదరా, టూత్ పేస్ట్, టీ ప్యాకెట్స్ కాదు, సిగరెట్ ప్యాకెట్స్ 555. మీరు అందుకనే కంగారు పడిపోతారండి. మొన్న మీ ఇత్తిరి బట్టలు తెమ్మన్నారు కదా, ఏం తెచ్చాను? ఏం తెచ్చావు? నువ్వు బట్టలు కుడుచుకొచ్చావు, స్టూపిడ్ ఫెలో. అంటే నాకు మతిమరి పని అండి మీ ఉద్దేశం? ఉద్దేశం కదరా, ఇట్ ఇస్ డిసైడెడ్. ఏడ్చావు కానీ నాకు కావాల్సిన కాగితం మీద రాసి ఉంచాను, వెళ్ళి తీసుకురాపో. మొన్న మీరు రాసిచ్చిన కాగితం మర్చిపోయానండి. మొన్న రాసేయడం ఏంట్రా, నువ్వు మర్చిపోతావని తెలిసే కావాల్సిన కాగితం మీద రాసి ఉంచాను, వెళ్ళి తీసుకురాపో. చిత్తం చిత్తం.
మూడు ప్యాకెట్లు మూడైదు సిగరెట్ రేయ్ నువ్వు పోయిన తర్వాత నీ బుర్ర తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి నా కర్మ కొద్ది దొరికావు కదరా ఎంత మతిమరుగు అసలు ప్రపంచం ఎక్కడ చూడలేదు అయింది ఇంకే ఎప్పనగాడే బజార్కి వెళ్తాం మర్చిపోయి మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాడు ఏంటి నువ్వు వరసలో పెబలాగా అడ్డు నిలబడిపోనావు తప్పక నాను నీలాగా నౌకరికి వచ్చినాను నౌకరా ఎవరు నువ్వు ఏటి ఏటి నన్ను చూస్తే నీకు ఏలకడం ముందేటి సాటి పని మనిషి మీద అట్ట పైన పడిపోతావేటి ఎళ్ళు అమ్మగారిని పిల్ల ఇక్కడ అమ్మగారు ఎవరు లేరు పూరుటికేనారా పోనీ అయ్యగారిని పిలు అయ్యగారు నేనే బాబు నా తెలియ మండా లుంగి కట్టుకున్నావు కదా పని మనిషి కావాలని నా చిన్నబుద్ధి చెప్పేసినది బాబు బాబు మనసులో ఎట్టుకోకండి బాబు దండాలి బాబు దండాలి బాబు గారు పర్వాలేదు గాని మొత్తం మీద ఫైర్ బ్రాండ్ లాగా ఉన్నావు చిత్తం ఈ చుట్టుపక్కల మన పేరే అంతండి బాబు గారు నేను అగ్గినిప్పు లాంటి దాన్నండి నా పేరు ఆడపైటి తల్లండి ఏంటి మరి ఎట్లేదండి మా పేటలోనే మగపైటి తల్లి ఒకడు ఉన్నాడండి మా పేర్లు ఒకటయ్యేసరికి సడ్డు ఇబ్బంది అయిపోతుందండి అందుకండి ఇంతకే ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి అంట్లు తోముతా బట్టలు ఉతుకుతా వంట పని చేస్తా బాబు నీ చాలా పనులు వచ్చాయి అవును జీతం ఎంత కావాలి 40 చేసుకోండి ఏంటి జీతమే రోజులు మండిపోతున్నాయి కదండి అందులోను బయట తల్లికి పెసలేటు కదండి మీరు లేవండి పానానికి నీళ్ళెట్టేస్తాను అవును చూడు ఈ నెల 18వ తేదీన మనం 20 టన్నుల స్టీల్ షాండ్కోకు పంపించాం వాళ్ళు మనకి 25 టన్నులు స్టెయిన్లెస్ స్టీల్ పంపించారు లోకడ జమా ఖర్చులు పోను షావార్ ఏకే వారికి ఎంత బాకీ ఉన్నారు ఏకే వారు షావార్కి ఎంత బాకీ ఉన్నారు ఓ స్టేట్మెంట్ తయారు చేసుకుంటారా ఓకే సార్ మేనేజర్ కొత్తగా ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని పంపించు నమస్కారం సార్ నీ పేరు వయసు 20 టైప్ హైయర్ షార్ట్ హ్యాండ్ హైయర్ అక్కర్లేదు అక్కర్లేదు నిన్ను జగన్నాథరావు గారు రికమెండ్ చేసినప్పుడు నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అందుకే నీతో పర్సనల్ ఇంటర్వ్యూ చేయదొచ్చాను మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అలాగే వస్తాను కానీ లేట్ అవుతుంది సినిమా చూసి వెళ్ళడానికి లేట్ అనుకుంటే అలాగే తల్లి హలో హాయ్ 1 మినిట్ ఇప్పుడే వచ్చేస్తాను హలో ఏంటి ఇలా వచ్చారు మీకోసం బయలుదేరాను అనుకోకుండా మీరు ఇక్కడే కనిపించారు థ్యాంక్స్ ఎందుకండి పని కట్టుకుని పుస్తకం తెచ్చినందుకు ఇదే ఇంకా ఇవ్వకుండానే తెచ్చింది ఎలాగో ఇస్తారు కదండి ఇవ్వడమే కాదు ఇవాళ మిమ్మల్ని మీ ఇంటికి డ్రాప్ చేసి మరి వెళ్తాను పనికి వచ్చాను మీకు ఎందుకండి శ్రమ నేను బస్సులో వెళ్తాను ఇందులో శ్రమ ఏంటండి ఇట్స్ మై ప్లెజర్ ఐల్ బి వెరీ హ్యాపీ ప్లీజ్ కమ్ 1 మినిట్ నా ఫ్రెండ్కి చెప్పొస్తాను సరళ ఆయన నన్ను కారులో డ్రాప్ చేస్తా ఇందులే ఆయన నిన్ను కారులో డ్రాప్ చేస్తున్నారు నువ్వు నన్ను ఎలా డ్రాప్ చేసుకోవాలో తెలియక నేను నవ్వులుతున్నావు గుడ్ లక్ గో హెడ్ ఇంతకైనా మంచిది ఆయన నన్ను కారులో డ్రాప్ చేస్తానంటున్నారు కార్ నంబర్ నోట్ చేసుకో ఏదైనా గొడవ జరిగితే పోలీసులు రిపోర్ట్ ఇవ్వు ఈ గొడవ పోలీసులు దాకా పోదులే నాకు ఎప్పుడు అర్థమైంది వస్తానే బాయ్ బాయ్ మెడ్రాస్ ఎలా ఉంది నిన్నటిదాకా బోరింగ్గా డల్గా కనిపించేది కానీ ఇప్పుడు హ్యాపీగా ప్రెటీగా అందంగా కనిపిస్తుంది వెరీ ప్రెటీ ఇక్కడ ఆపండి అక్కడే మా ఇల్లు వస్తానండి థ్యాంక్ యూ బాయ్ 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 గ
గోమగోమలాడిపోతున్నాయి. ఇవాళ అయ్యగారు మన వంటకాలు చూసి మెచ్చుకోవాల్సిందే. అది రెడీ చేశాను సార్. ఏంట్రా ఇన్ని వడలు ఇన్ని ఇడ్లీలు ఏంటి ఏడావిడి? అదేంటి సార్, మీరు ఎవరెస్ట్ నిలుసులు వస్తున్నారని చెప్పినారు కదా, అందుకని 40 ఇడ్లీ 50 వడ కొబ్బరి చట్నీ సాంబార్ కాఫీ రెడీ సార్. మరి దున్నపోతూ నేను చెప్పింది ఇవ్వాలి కదరా రేపు ఉదయానికి. అదే బాబా రేపటికా? నేను ఇవాళ కనుక్కున్నాను సార్. అనుకోటం అనుకోటం ఇష్టం. మీరు ఏం భయపడకండి అయ్యగారు, ఇవన్నీ నేను చెల్లి చేసేస్తాను. ఎట్లా చెల్లి చేస్తా? ఇద్దరు కలిసి తిరిగి ఆరగిస్తారా? అది కాదండి, ఇవన్నీ అటుకెళ్ళి రైలు స్టేషన్లో కూర్చున్నానంటే 2 గంటల అలా అమ్మేస్తాను. బుద్ధి పాలించుకున్నా కాదు, అమ్ముతుందట అమ్ముతుంది. ఇగో తినగల తిని మిగతా అన్ని బిచ్చగాళ్ళకి ఇవ్వండి. పరమానంద శిష్యులు దొరికారు, తలప్రాణం తోకొస్తుంది. నువ్వును ఇయాల్టికో రేపటికో తెలియక అన్ని పాడు చేసావు కదరా, మినపప్పు నూరలాగా నా చెయ్యరు అనుకోనాది. ఎవరో పనులు చేస్తుంటా. అయ్యో నా తెలివి చూడవే, పాప ఆయన కష్టపడి పుస్తకం ఇంత దూరం తీసుకొచ్చారా? కష్టపడి కార్లో మర్చిపోయి ఉంటావు, నాకు తెలిసే నువ్వు మర్చిపోతావని. నీకెలా తెలుసు? ఇంకా చాలా విషయాలు తెలుసు. ఆ పుస్తకం పట్టుకుని ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తారు, నువ్వు బస్ రూట్ వదిలేసి కారు రూట్కి మళ్తావు. కారు వస్తూ పోతూ ఉంటుంది, పుస్తకం మాత్రం కారులోనే ఉంటుంది. ఇది వరకు ఆంశలు నడిపోయే డ్రైవరం, ఇప్పుడు సింపుల్గా పుస్తకాలు నడిపేస్తున్నాయి. మూస్తాను మూస్తాను. నిన్న పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నావుగా, ఇచ్చేశాను. దానికి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. పోలీస్ రిపోర్టా? ఎందుకు, ఎవరి మీద ఇచ్చావు? ఒక అందమైన ఆడపిల్ల మనసు, ఒక అందమైన అబ్బాయి ఎత్తుకుపోయాడని. ఓహో ఇది నిన్నొచ్చిన ఆర్డరా? అవునండి, ఢిల్లీ కంపెనీ నుంచి వచ్చింది. 22 లాక్స్. వెరీ నైస్. చాలా రోజులకు కొత్త మార్కెట్ కవర్ అయింది అన్నమాట. ఈ డిస్పాచ్ కి సంబంధించిన స్టేట్మెంట్ పంపించు. అలాగేనండి. ఏం లేదు సార్, ఈ పక్క పన్ను ఒకటి నొప్పిగా ఉంటాను, డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను 5 o'clock. ఈ వయసులో పంటి నొప్పి రావడం అంత మంచిది కాదే. వచ్చింది సార్. అఫ్ కోర్స్, ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అనుకో సార్. అదే మరోసారి మాత్రం నీ పంటి నొప్పి రానీకే. అదే రానే సార్. వస్తాం సార్. థ్యాంక్స్ సార్. గుడ్ నైట్ సార్. వస్తాం సార్. బై సార్. కదం బాయ్ మురళి. మల్లెపూలు మొత్తం నీ దగ్గర అన్ని ఇచ్చేసి 10 రూపాయలు అవుతుందండి బాబు గారు. అలాగే మొత్తం ఏమండి? ఎందుకండి? అలాంటి ప్రశ్నలు ఆడపిల్ల వేయకూడదు. ఏ నేను ఇస్తే మీరు తీసుకోకూడదా? ఇదిగోనండి అమ్మాయి గారు, తీసుకోమా. ఫుల్ ఫ్లవర్స్ ఫర్ ఎ బ్యూటిఫుల్ లేడీ. ఏమిటండి మీ పిచ్చి? పిచ్చి కాదండి, ఆనందం. చూడండి, తల్లో పెట్టుకున్నా గదిలో పెట్టుకున్నా ఈ పువ్వుల పరిమళం తీయని జ్ఞాపకాలు అయి మిమ్మల్ని పలకరించాలి. ఓకే చాలా థ్యాంక్స్ అండి. వీటికి కారుల లిఫ్ట్కి ఈ రోజు మాత్రం పుస్తకం మర్చిపోలేదు. బాయ్. ఓకే టాటా. సీ యు.
సవ్వని ఏమిటో అలజడి ఎవరో చేసే వలపు సందడి గుండెలో సవ్వడి ఎవరో జరబడి గుండెలో సవ్వడి ఎవరో జరబడి మనసుకు మనసుకు ఎప్పుడు ఉన్న రాపిడి ఎందుకు ఇప్పుడు ఎక్కువయ్యింది కలబడి స్నేహమే మోహమై నన్ను పెడుతోంది ఒత్తిడి మోహమే దాహమై తరుము పోస్తుంది వెంబడి నీ చూపులో ఉంది జాబిల్లి వేడి వేడి వాడి జతపడి గుండెలో సవ్వడి అలజడి ఎవరో చేసే వలపు సందడి ఆపినా ఆగనంటుంది ఈ బడి వానగా వరదగా పెరిగిపోతోంది ఈ జడి కాముడు రాముడు కలిసి వెలిసింది నీ గుడి కలలను నిజాలను కలిపి కట్టింది రావడి ఈ అంతరంగాన చదరంగమే ఆడి నేనొంతరినై నిలబడి నీ అడుగులలో అడుగిడి గుండెలో సవ్వడి ఎవరో జొరబడి చేసే బలపు దోపిడి గుండెలో సవ్వడి ఏమిటో అలసడి ఎవరో చేసే బలపు సందడి మీకెన్ని సార్లు చెప్పాను తాగి ఇంటికి రావద్దని. ఏమిటి మన ఇంటికి వచ్చానా? నీ దగ్గరికి దక్షోడరాయకిల్లేమన్నారు. నువ్వే నారంభవు. ఏమిటి ఇంత అడవిడి పెడుతున్నారు? హాయ్ జ్యోతి. హాయ్. ఇందాక నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నా. కమ్. ఓ బ్యూటిఫుల్. వాట్ మీ బంగళా? బంగళా ఇదే మన సొంతం కాదు, మా ఆఫీస్ గెస్ట్ హౌస్. కమ్ వచ్చారా? థ్యాంక్ యూ. ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చావు? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని అబద్ధం చెప్పొచ్చాను. దట్స్ గ్రాండ్. అబద్ధాలు ఆడటం ప్రేమికులకు మొదట ఆరోగ్య సూత్రం. నువ్వు రోజు అబద్ధాలు ఆడుతూ ఉండు, మనం రోజు కలుసుకుంటూ. ఓకే. ఇంట్లో ఎవరు లేరా? పని మనిషి సెలవిచ్చాను, వంట మనిషిని సినిమా పంపించాను. ఏ భయంగా ఉందా? ఎందుకు భయం? ఏం లేదు, ఇంత పెద్ద బంగళాలో మనిద్దరమే ఏకాంతంగా ఉన్నందుకు. నాకు మీ మీద నమ్మకం ఉందిలేండి. థ్యాంక్స్. ఐ నో దాట్. అందుకే కావాలని ఇంటికి ఆహ్వానించాను, మనసు పని విషయాలు మాట్లాడుకోవచ్చని. ఈ ఫోటో
చిన్నప్పుడు మీ ఫోటోయేనా? స్వీట్. పెద్దైన పోలికలే మారలేదు. అదే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అంతా మీరే. ఆ ఫోటో నాది కాదు జ్యోతి. సర్లేండి, కాదంటే చూసేవాళ్ళు ఎవరు నమ్మరు? నేను అసలు నమ్మను. ఆ ఫోటో వెనక ఎవరు నమ్మలేని నిజం అవుతుంది. ఏమిటండి అది? అది అది మా అబ్బాయిది. మీ అబ్బాయా? అవును జ్యోతి. నువ్వు అనుకున్నట్టు నేను బ్రహ్మచారిని కాదు. నాకు ఇదివరకే పెళ్ళి అయింది. నేను హైదరాబాద్లో ఎంఏ చదువుతున్న రోజుల్లో కల్పన అనే అమ్మాయి నా జీవితంలో ప్రవేశించింది. ఆ ఆనందంలో సంవత్సరం ఒక క్షణంలో గడిచిపోయింది. నాకు డిగ్రీ చేతికొచ్చి ఉద్యోగం రాగానే మేము పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో నా జీతం నెలకు 1000 రూపాయలు. నిజానికి దంపతులు సుఖంగా బ్రతకడానికి ఆ ఉద్యోగం చాలు. అయినా కల్పన కలవారంటి పిల్ల. అందుకే ఆవిడకి నా అంతస్తుకు దిగజారి బ్రతకడం చాలా దుర్భరం అయిపోయింది. మా పెళ్లిలో కేవలం ఆకర్షణ తప్ప అన్యోన్యత అనురాగం లేవని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. అయినా మా దాంపత్య జీవితం విచ్ఛిన్నం కాకూడదని శతవిధాలా ప్రయత్నం చేశాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒకనాడు నన్ను నా బిడ్డను వదిలేసి కల్పన విడాకులిచ్చి వెళ్ళిపోయింది. బ్రతుకున్నంత వరకు నా మేనత్త నా బిడ్డను సాకింది. ఆమె చనిపోయిన తర్వాత ప్రకాష్ను ఊటీ కాన్వెంట్లో చేర్చాను. జ్యోతి, మనసిచ్చిన మనిషిని మభ్యపెట్టడం ఇష్టం లేక ఈ విషయమంతా నీకు చెప్పాలని ఇంటికి ఆహ్వానించాను. ఒక బిడ్డ తండ్రిని పెళ్లి చేసుకోవడానికి మనసు అంగీకరించకపోవచ్చు. అంగీకరించకపోయినా అర్థం చేసుకోగలను. ఇప్పుడు మన ఇద్దరు భవిష్యత్తు నిర్ణయించే అధికారం అవకాశం నీ చేతుల్లో ఉంది. నీ నిర్ణయాన్ని మార్చుకోవాలంటే ఇప్పటికి మించిపోయింది లేదు. నీ ఇష్టం. నా ఇష్టం. ఆ అవకాశాన్ని మీకే ఇస్తే మీ నిర్ణయాన్ని మార్చుకోగలరా చెప్పండి. స్త్రీ జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తుంది, ఒక్కసారే ప్రేమిస్తుంది. నేను మిమ్మల్ని ఏనాడో కావాలనుకున్నాను. మీ జీవితాన్ని, మీ గతాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. బాబుని నా బాబులా చూసుకుంటాను. అవునండి, ఇక నుంచి ప్రకాష్ నా బిడ్డ. జ్యోతి నాకంతా చెప్పింది. మా చెల్లాయి శ్రేయస్సు నాశించి వ్యక్తిగా అడుగుతున్నారు, మరోలా భావించకండి. ఒకసారి మీరు కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చారు, మరోసారి అలాంటి పని జరగదని నమ్మకం ఏమిటి? చూడండి రామకృష్ణ గారు, పెళ్లి ఇద్దరు మనుషులను దగ్గర చేస్తుంది, ప్రేమ రెండు హృదయాలను ఏకం చేస్తుంది. ఈ నిజాన్ని జీవితంలో ఒకసారి నష్టపోయి తెలుసుకున్నాను. తెలిసి మరోసారి నష్టపోనని నమ్మకం నాకుంది. కల్పన నేను కలిసి 2 ఏళ్ళు ఉన్నా అపరిచితుల్లాగానే బ్రతికాం. జ్యోతి నేను కలిసి 15 సంవత్సరాల స్నేహం ఉన్నంత దగ్గరయ్యాం. ఇది ఏనాటి అనుబంధం? ఏమ్మా నువ్వేమంటావు? నేను చెప్పేదే ఉందన్నయ్య. ఆయన నా మనసులో మాట కూడా చెప్పేశారు. ఏమండి, వాళ్ళిద్దరికీ నచ్చితే మనకు అంతకన్నా కావాల్సిందే ఉందండి. అలాగే, నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చేయి. అలాగే. బాబుగారు లేవండి. థ్యాంక్స్. ఆలోచిస్తున్నా? ఇది కళా నిజమాని. ఆ అనుమానం ఎందుకు వచ్చింది? నెల రోజుల క్రితం నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. కానీ ఈవేళ దానికి కారణం నాకు తెలుసు. ఏమిటి? అలా చెప్పండి. ఏది మీరు చూడు అమ్మదంగా నిజం చెప్పు. ఏమండి, జీవితంలో ఎంతో పవిత్రమైన మొదటి రాత్రి హోటల్కి ఎందుకు తీసుకొచ్చారు? హాయిగా మన ఇంట్లోనే గడిపితే ఎంత ఆనందంగా ఉండేది, ఎంత తృప్తిగా ఉండేది. ఎందుకీ అర్థం లేని ఖర్చులు.
కిరణ్, మామూలు మనుషులు కూడా ఇలాంటప్పుడు హనీమూన్ కి హిల్ స్టేషన్ కు వెళ్తారు. నీకు ఈ పాత కొంపే కాల్సి వచ్చిందా? వాట్ ఎ బ్యాడ్ టేస్ట్ కిరణ్. చక్కగా ఏ ఫైవ్ స్టార్ హోటల్లో హనీమూన్ స్వీట్ తీసుకుంటే ఎంత బాగుండేది. బాగుండేది మరి కానీ ఐ నో నీ దగ్గర డబ్బు లేదని, కనీసం నన్ను అడిగిన ఇచ్చేదాను కదా. ఏమండి ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏ లోకంలో ఉన్నారండి? జ్యోతి, ఎన్నాళ్ళకి నా లోకంలోకి నేను కోరుకున్న మనిషి వచ్చింది. నువ్వు చెప్పింది నిజం. పద, మన ఇంటికి వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం. ఏంట్రా ఎన్ని చేశావు? ఇడ్లీ దోశ వడ అయ్యగారు, ఇవాళ మాంచి ఆకలి మీద నకరకలాడుతుంటారని అమ్మగారు మీకోసం మాంచి స్పెషల్ ఐటమ్ చేశాను, తెస్తాను. అది తెచ్చేదో చెప్పి తీసుకురా. అయ్యారు మీకు నేనంటే మరి ఆలకోళం ఉందిలేండి. అమ్మగారికి అమ్మగారికి ఎంతగా పడతాడు, పొల పొలగా తినాలని ఇప్పుడే కదండి అనిపించేది. ఓ శోషి గబ్బులై మాకు నువ్వును చిన్న పచ్చడికి అప్పుడే తొందరేంటి వచ్చినది. ఇదిగో నువ్వు వెళ్ళి మేగడ పాలను సున్నుండలు బట్ట వెళ్ళు. చెప్పనద్దాన. ఇదిగోండి అయ్య గారు, ఇలాంటి దోశలు ఇడ్లీలు తింటే ఏం కుదరదండి. నీకేం తెలవదు, ఊరుకోండి. ఇదిగోండి అమ్మగారు, అయ్యగారికి ఇలాంటి గడ్డి పెడితే ఏం లాభం లేదండి. పొద్దున్నే లేవగానే సేరుడు మేగడ పాలల్లో పిస్తా పప్పు, బాదం పప్పు, ఖజ్జురకాయ లాంటివి కలిపి ఇవ్వాలండి. మీరు కూడా ఆరారు పటిక బెల్లం పాలే తాగాలండి. సరదా అంటే ఏడి కదండి, చల్లగా ఉండాలంటే చాలా ఎవ్వరం ఉందిలేండి. నిన్ను చేసుకున్న వాడు ఎవడో చాలా అదృష్టవంతుడై ఉంటాడు. వాడిని ఒకసారి మన ఇంటికి తీసుకురా, నేను చూస్తాను. వాళ్ళు నన్ను వదిలేసిపోయి సాన్నాళ్ళైనది బాబు. అయ్యో బాబు, అమ్మగారు బతుకులో పడరాని కట్టాలన్నీ పడిపోనాను. ఇప్పుడు ఏకాకి పచ్చిలా అయిపోనాను. తవరిని చూస్తుంటే నా మనసులోని మాట చెప్పాలనుంది. చెప్పమంటారేటి? చెప్పు పెడి తల్లి. మగుడు పెళ్ళాల సంబంధం ఒక్కనాటితో తీరిపోయేది కాదమ్మగారు. మగాళ్ళ చేతిలో పట్టడు బూడిదైపోతేనే ఆడదానికి పుణ్యం. మగడు వదిలేసిన మగనాలి బతుకు ఎందుకండి అమ్మగారు? నాదొక్క మాట, అయ్యగారు ఏదైనా మనసు నొప్పించే మాట అంటే తమరు చల్లగా ఊరుకొండి పోవాలి. అయ్యగారు అమ్మగారు కూడా గట్టిగా ఏదైనా మాట అంటే తమరు కడుపులోనే దాచుకోవాలి. అప్పుడే పార్వతీ పరమేశ్వర్లాగా వందేళ్లు చల్లగా ఉండిపోతారు. అంతేనండి అయ్యగారు, అంతే. పైడి తల్లి, చాలా మంచి మాట అన్నా. నువ్వు చెప్పిన మాటలు నా మనసులో ఎప్పుడూ ఉంచుకుంటాను. మారుతీరావు అని నా ఫ్రెండ్, ఒట్టి పోతికాడు. ఏం ప్రజెంటేషన్ ఇచ్చారు చూశారు? కుటుంబ నియంత్రణ, ఇద్దరు లేక ముగ్గురు చాలు. మారుతీరావు కుటుంబ నియంత్రణ. నా ఫ్రెండ్ బిస్కెట్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ వాళ్ళ వైఫ్ అన్నానే, ఏమిచ్చిందో చూడండి. ఏమిస్తుంది? బిస్కెట్ పొట్లం ఇస్తుంది. కాదండి, ఎంత ఖరీదైన చైన్ ప్రజెంట్ చేసిందో చూడండి, చాలా బాగుంది కదా. మై గాడ్, ఇట్స్ రియల్లీ గ్రాండ్. జ్యోతి, ఓ పని చేద్దాం, రేపే బ్యాంకులో నీ పేరు ఒక లాకర్ తీసుకుని ఈ కాస్ట్లీ ప్రజెంట్స్ ని దానిలో పెట్టేద్దాం. ఏ, నీ పేరిట లాకర్ లేదా? ఉందనుకో, కానీ ఇవన్నీ నీకు వచ్చిన ప్రజెంటేషన్స్ కదా, అందుకని. ఇంకా మీవి నావనే తేడాలు ఏమిటండి? ఇవన్నీ నాదైతే మీవి కావా? వాట్ ఎ లవ్లీ పీస్. చూడు కిరణ్, మా వాళ్ళంతా నా కోసం ఏరి కోరి సెలెక్ట్ చేసి ప్రెజెంట్ చేశారు. డోంట్ యు లైక్ దిస్? ఓ, ఇట్స్ ఎ నైస్ పీస్. అయినా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే కదా. ఇంత ఖరీదైన నగలు మన ఇంట్లో ఉండడం మంచిది కాదేమో, ఏమంటావు? అవును, పునః పని చేద్దాం. ఆంధ్ర బ్యాంక్లో నా పేరట ఒక లాకర్ ఉంది, మధ్యాహ్నం తీసుకు దానిలో వేసేద్దాం. ఇవన్నీ నాకు వచ్చిన ప్రెజెంటేషన్స్, లాకర్ నా పేర్లో ఉండాలి కిరణ్. అవునవును, ఇవన్నీ నీవి కదూ, నేను ఆ మాటే మర్చిపోయాను. పునః పని చేద్దాం, నీ పేరట ఒక లాకర్ తీసుకుని వీటన్నిటిని దానిలో వేసేద్దాం. ఓ, థ్యాంక్ యూ. హలో, ఏమిటండి మళ్ళీ ఆలోచనలు పడ్డారు? జ్యోతి, నా మాట విని వీటిని నీలాకర్లోనే ఉంచుతాం. అబ్బాబ్బా, ఇంత చిన్న విషయాన్ని కూడా రాద్దాంతో ఎందుకండి? నీది నాదని పదిసార్లు అంటుంటే నాకు బాధగా ఉంది. ఆల్ రైట్, నీ ఇష్టం, సరేనా?
ఇదేమిటిది? మిస్టర్ జే రాధాకృష్ణ ఎవరండి? నేనే చూస్తాను. అంత పెద్ద మనిషి ఇంత చిన్న ప్రజెంట్ తో సరిపెట్టుకున్నాడనమాట. లెట్ మీ సే, చూద్దాం. చూడు, అందులో ఏముందో చూడు. వాట్? ఓ, గ్రేట్ న్యూస్! ఏంటి? మన వివాహానికి కానుగ్గా మీ బాస్ మనకి ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? ప్రమోషన్. ఇవాళ నుంచి మీరు కంపెనీ జనరల్ మేనేజర్. జీతం నెలకు 3000 రూపాయలు. ఏమండి? ఏమిటండి ఈ పరధ్యానం? ఏమి లేదు చూతి, ఈ ఆనంద సమయంలో నేను నీ మీద పెట్టబోతున్న కొత్త బాధ్యత గుర్తొచ్చింది. ఏమిటండి అది? ప్రకాష్. మంచివారి, అది నా బాధ్యత. ఆనందంగా స్వీకరిస్తాను. నాకు తెలుసు చూతి, కానీ కానీ రేపు నీకు బిడ్డలు పుట్టిన తర్వాత కూడా. ఓ, అదా. అసలు నాకు బిడ్డలే పుట్టనేవను. ఈ బాబుతోనే సరిపెట్టుకుంటాను. జ్యోతి. సరేనా జ్యోతి, నేను ఎంత అదృష్టవంతునో నాకు ఇప్పుడే అర్థమైంది. నీకోసం స్పెషల్ గా బోర్నిటా చేసి పట్టుకొచ్చినానే. ఏ సంగతి, కొత్తగా పేమ పుట్టుకొచ్చినది? అది కాదా, నా కళ్ళం చనిపోయి 2 ఏళ్ళు అయింది కదా. బయటికి పోయి, లేకపోతే నీ మచ్చి మురికి ఎప్పుడైనా చచ్చిపోయి. మరి చెప్పనిదా? మరి నా కళ్ళం చనిపోయింది కదా, నీ మొగుడు నిన్ను ఒగ్గేసింది కదా. అందుకనే అందుకనే మన ఇద్దరం మనవాడత. అన్న మావరా, నా తాయి కట్టుకోడరా. ఆడొక్కే చనిపోయాడని నన్ను మనవాడతానంటావా? ఇదిగో ఆడు వదిలే చనిపోయినా ఆడే తలుచుకొని బోర్డు అయిపోతుంది. కానీ జ్యోతి, 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 యూ సిల్లీ గర్ల్, నువ్వు బుట్ పాలిష్ చేస్తున్నావా? ఎందుకు, మన అప్రెంటిస్ చేసేవాడు కదా. సర్లేండి, పని పాలిష్ చేయమంటే ఇంటి పని అంతా మర్చిపోయి రోజంతా పని చేస్తూ కూర్చుంటాడు. అయినా మీ బూట్లు నేను పాలిష్ చేయడమే నాకు తృప్తి. నీ తృప్తే నా సంతృప్తి. అవును, నీకోసం ఏం చేసింది చూడు. ఓ, థ్యాంక్ యూ. అవును, పార్టీకి టైం అయింది, త్వరగా రెడీ అవ్వండి. ఆల్ రైట్, 5 మినిట్స్. ఐఎమ్ సారీ, 6 మినిట్స్. యూ లిటిల్ స్వీట్ క్యూట్. జ్యోతి, ఐఎమ్ రెడీ. అయిపోయింది అయిపోయింది, 1 మినిట్. గుడ్ పాలిష్ రూమ్ అని అనుకున్నాను, గుడ్ లాండ్రీ రూమ్ అని కూడానా? గ్రాండ్ గ్రాండ్. వాట్ ఇస్ దిస్? ఇంకా రెడీ కాలేదా? ఏంటి అమ్మమ్మల పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నావు? కమ్ ఆన్ డార్లింగ్, గెట్ రెడీ. మిసెస్ రాధారాణి పాలకన పొద్దున 9 గంటలకు వెళ్ళిందని ఇప్పుడు ఆంటీ రావటం? బాబు గంట సేపటి నుంచి కుక్కపట్టి ఏడుస్తున్నాడు తెలుసా? ఏడిస్తే నన్నేం చేయమంటారు? ఇంట్లో ఆంటీ ఉందిగా. ఆంటీకి జ్వరం, అయినా బిడ్డను సంబంధించే బాధ్యత ఆమెది కాదు, నీది. ఇంతసేపు ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు? మిసెస్ అరుణామూర్తి ఇంట్లో ప్యాక్ ఆడుతున్నాను. ఎప్పుడు చూసినా ప్యాకెట్లో క్లబ్బులు సినిమాలు. బిడ్డ తల్లి ఆ మాత్రం బాధ్యత లేదు. బిడ్డ బాధ్యత నువ్వు కాబట్టి ఎవరు చూసుకుంటారు? నేను వచ్చి 2 గంటలైంది, కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, బూట్ తుడిచేవాళ్ళు లేరు, సూట్ ప్రెస్ చేసేవాళ్ళు లేరు. అంతకు టైం అవుతుంది. లేకపోతే నౌకర్ని పెట్టుకోండి, నన్ను ఇంట్లో కూర్చుని మీ బూట్లకు పాలిష్ చేస్తూ మీ బట్టలు దూతూ ఉండమంటారా? ఇంటి వెళ్ళాలి కదా, పరువు తక్కువ పరేం కాదు. అయినా 24 గంటలు మనతోనే ఉండే పని మనిషిని పెట్టుకునే స్తోమత నాకు లేదని నీకు తెలుసు. నా జీతం నెలకు 1000 రూపాయలని కూడా నీకు తెలుసు. తెలుసండి, మనది గొర్రెతో ఒక బ్రతకని తెలుసు. ఎన్ని జన్మలెత్తినా మీకు వచ్చేది ఆ ముష్టి 1000 రూపాయలని కూడా తెలుసు. ఏ, మా డాడీ హెల్ప్ తీసుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఆఫ్టర్ ఆల్, మా డాడీ కార్ డ్రైవర్కి ఇచ్చే జీతం పాటలేదు మీ ఆదాయం.
ఒకరి ముందు చేయి చాచాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏమీ లేకపోయినా అర్థం లేని అభిమానం మాత్రం ఉంది. ఎందుకు అడుగు తినడానికి? కల్పన, మోటలు తిన్నగా రాని సహనానికి కూడా హద్దు ఉంది. ఇవాటి నుంచి నువ్వు గడపదంటాను వీళ్ళే. వాట్? అవును, ఈ రోజు నుంచి క్లబ్బులు, ప్యాకెట్లు, సినిమాలు అన్ని బంద్. మర్యాదగా ఇంటికి ఇల్లాలుగా, బిడ్డకి తల్లిగా ఇంట్లో పడు. నేను ఈ ఇంటికి దాసిన కాను. నీ బిడ్డని సాపుతూ కూర్చోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఏంటి, నా బిడ్డ నీ బిడ్డ కాదా? కాదు, నువ్వు కోరుకున్న బిడ్డ, నువ్వు కావాలని ఆరాటపడ్డ బిడ్డ. నాకు వాడంటే అసహ్యం. ఐ హేట్ హిమ్. కల్పన, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నీ బిడ్డ కట్టకట్టుకుని ఏ గంగలో దూకాలా దూకండి. డాడీ చేత విడాకు నోటీస్ పంపిస్తాను. గుడ్ బై. ఏమండి, ఏమండోయ్, ఏమిటండి పగటి కల్లో? జ్యోతి, జ్యోతి. ఏమండి మన ఊటి ప్రయాణం ఇప్పుడు? వెళదాం. మా ఆఫీసర్తో మాట్లాడాను, 2 వారాలు సెలవు కూడా మంజూరు చేశారు. అవును, ఊటి వెళ్ళాలని నువ్వెందుకంత తొందరపడుతున్నావు? వెళ్ళాలండి, అక్కడ నా బాబు ప్రకాశం చూడాలి, ఈ తల్లిని పరిచయం చేసుకోవాలి. నా బాబును ఒక్కసారి నా గుండెలు కత్తుకొని. జ్యోతి, జ్యోతి, జ్యోతి. ఓ బాటసారి, ఇది జీవిత రహదారి. ఎంత దూరమో, ఏది అంతమో, ఎవరు ఎరుగని దారి ఇది. ఒకరికి సొంతం కాదు ఇది. ఎవరు ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో. మమతను కాదని వెళతారు, మనసే తాళని ఉంటారు. ఎవరి పయనం ఎందాక, ఎవరిని బదులే దొరకదని. బాటసారి, ఇది జీవిత రహదారి. ఎంత దూరమో, ఏది అంతమో, ఎవరు ఎరుగని దారి ఇది. ఒకరికి సొంతం కాదు ఇది. బాటసారి, ఇది జీవిత రహదారి. Hello, Kiran. Hi. Dr. Raghu, how do you do? Fine. Meet my wife, Jyoti. Namaste. Namaste. My best friend, Dr. Raghu. I'm going to take a lecture in the next day. Now, I'm going to take a doctor and take a look at the doctor. One more. Emma, are you going to take a look at Prayana? Oh, it's going to take a look at Prakash. Susha, Emma, you have a question. You're going to take a look at Prakash. Prakash, Emma. ఇవాళ మమ్మీ డాడీ వస్తున్నాను, వాడికి ముందే చెప్పాను. రెడ్డి వెళ్దాం. కమాన్. హీజ్ ఇన్ ద ప్లేస్ గాన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ సార్. అడు, ఆ 2 లైన్లో 3 కుర్రాడు. Come here. Hey, Daddy. Come here. Hello, darling. Hello. How do you do? How are you? Fine, thank you, Daddy. Eppudu vachavu, Daddy? Eppudu vachanu, Amma? Nuvvu vastavani doctor uncle chepparu. Aha. Good, good, good.
నువ్వెప్పుడు మమ్మీ ఎక్కడా మమ్మీ ఎక్కడా నన్ను అడుగుతుండేవాడివే. నీకోసం నేను వెళ్ళి మమ్మీని తీసుకొచ్చా. అదిగో మమ్మీ. బాబు ప్రకాష్ రా బాబు. వెళ్ళి బాబు, అమ్మ దగ్గరికి వెళ్ళు. బాబు నీకోసం మమ్మీ ఏం తెచ్చిందో చూసావా? చాక్లెట్. వెళ్ళి బాబు వెళ్ళు. నా బంగారు బాబు. మమ్మీ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నేనా? మా ఊరు వెళ్ళాను బాబు. ఇప్పుడు వెళ్ళకు మమ్మీ, ఇప్పుడు నాతోనే ఉండాలి. అలాగే బాబు, మీ స్కూల్ సెలవులు ఇచ్చేదాకా రోజు వస్తూ ఉంటాం. సెలవులు ఇచ్చాక మాతో పాటు నిన్ను తీసుకువెళ్తాం, సరేనా? బాబు బెల్ కొట్టారు, నీ క్లాస్ టైం అయింది. మమ్మీకి టాటా చెప్పాడు. మమ్మీ టాటా, డాడీ టాటా. ఓ టాటా. దీపాలు నీ కళ్ళలో నా నీడ చూశాను ఎన్నాళ్ళకు. నీ రెండు దీపాలు నీ కళ్ళలో నా నీడ చూశాను ఎన్నాళ్ళకు. దీపాలు నీ కళ్ళలో నా నీడ చూశాను ఎన్నాళ్ళకో. చందాలు మందారమై నీ రాగ భావాలు శృంగారమై తడిసే వేళ నీ రెండు దీపాలు నీ కళ్ళలో నా నీడ చూశాను ఎన్నాళ్ళకు. పాంపు మన కోసమై కరగాలి జత కూడి మన మేకమై నీ రెండు దీపాలు నీ కళ్ళలో నా నీడ చూశాను ఎన్నాళ్ళకు.
చూశాను ఎన్నాళ్ళకు ఏడేళ్ల కుర్రాడికి స్వెటర్ కావాలి. ఏం కలర్ కావాలండి? బ్లూ విల్ బి ఆల్ రైట్. సిస్టర్, మీ పర్సు. లీక్, మీ అబ్బాయి తెల్లగా ఉంటాడు అనుకుంటాను. ఇంచారు డార్క్ కలర్ తిరగా అందుకని. మీ పేరేమిటి? జ్యోతి కిరణ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మద్రాస్ నుంచి వచ్చాం. ఊటీ రావడం ఏదో మొదటిసారా? అవునండి, మా అబ్బాయి ఇక్కడ కాన్వెంట్ లో చదువుకుంటున్నాడు. తీరుకున్నప్పుడు మా రూమ్కి రండి. ఓకే, బై బై, నైస్ సీయింగ్ యూ. హాయ్ డార్లింగ్. పొద్దున 10 గంటలకు వెళ్ళి ఇప్పుడు రావటం. మందులు తెచ్చావా? మందులా? అరే మందులు. ఓ గాడ్, ఏమిటి మర్చిపోయినా, ఏమిటి మర్చిపోయినా, ఎంత తల పగలు కొట్టుకున్నా గుర్తుకు రాలేదు. సారీ డియర్, ఐఎమ్ వెరీ సారీ. అసలు ఏం జరిగిందంటే, మెడికల్ షాప్కి వెళ్ళానా, ఇది తిరిగేసరికి నా ఫ్రెండ్ మిస్సెస్ రఘురామ్ కనిపించింది, అంతే. క్లబ్కి వెళ్ళాం, ప్యాకెట్లో పడిపోయాం. యునో, ఇవాళ టేబుల్ అంతా స్వీప్ చేసేసాను. 10,000. నేను ఇక్కడ జబ్బుతో మంచం మీద పడి ఉంటే అక్కడ నీకు ఫ్రెండ్స్ షికార్లు కావాల్సి వచ్చాయి. ఏమిటి ఏమిటి అర్పులు? ఏదో కాస్త కడుపు నొప్పి వచ్చిందని హోటల్ అంతా ఎగిరిపోయేటట్టు కేకలు పెడుతున్నారు. అయినా మీకు జబ్బు లేదు ఇప్పుడు. యూ స్టూపిడ్ ఇడియట్. నిన్ను స్పీడ్గా తొక్కండి. తొక్కుతున్నాం తొక్కుతున్నాం. ఊటీ ఎలా ఉంది డార్లింగ్? చలి చలిగా ఉంది. అందుకే మన బోర్డు జంటలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయ్యో, ఏమిటి 3% ఇవాళ నేను పడి ఉండేవాడిని. అయ్యో, నమస్కారం సార్. ఎవరు ఇక్కడ తెలుగు మాట వినపడుతుంది? ఇక్కడ ఇక్కడ ఎప్పుడు వచ్చారు? ఓ జ్యోతి, నువ్వా? ఎప్పుడు వచ్చావు? ఓ, నీకు ఈ మధ్యన కదా పెళ్ళి అయింది, యానిమల్కి వచ్చావా? మీరే మా వారు. గాలి మార్పుకి జలుబు చేసింది. మీరు హోటల్లో దిగారు? తమిళనాడు గెస్ట్ హౌస్ లో. అరే, మేము కూడా అక్కడే. సాయంత్రం కలుసుకుందాం. గ్రంథసం కూడా ఉన్నాడు గురుడు. అవునవును, కొంచెం పైచి ఉన్న మనిషి. వాళ్ళకు చూస్తే కనిపిస్తూనే ఉంది. బాబు కాళ్ళు నొప్పిడుతున్నాయి. అజ్జోడు, చిన్నప్పుడు 6 మైళ్ళు ఎక్కేవాడి రోజు సైకిల్. చాలండి, ఇక వెళదాం. హలో హలో హలో, బేరార్ బేరార్. ఏమిటి సార్? ఏమిటో నల్ల నిర్లక్ష్యంగా పెడతాయంటో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరితో సార్? అది నేనే చెప్పాలా నీకు? రాజీవ్ గారు తెలుసా? చిరంజీవి రావు గారా సార్? ఆయనకి మేము ప్రత్యేక ఆహ్వానితులం. షీ మై వైఫ్ లిల్లీదేవి. చిరు దండం పెట్టు. దండమా సార్? ఏ దండం పెట్టకపోతే సలం కొట్టి పంపించేద్దాం అనుకుంటున్నావా సార్? దండమ్మా. మా రాజా వారు మీకు ఆహ్వానం పంపించారా సార్? ఏమిటయ్యా కూకు దీర్ఘం ఇచ్చి మాట్లాడుతున్నావు? మీకు అంటే మేమన్నా అడుగుతూనే వెళ్దాం అనుకున్నావా? పగటి మనిషి కదా అనుకున్నావా? రాజాగారు మిమ్మల్ని కూడా ఆహ్వానించారా? మా దంపతులను కూడా ఆహ్వానించారు. ఇంతకి రాజాగారు ఎవరండి? రాజాగారా? రాజాగారు మన అది మాకు తెలియట్లేదు. హలో, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ. హలో, ఏమిటి రాజాగారు మీకు కూడా ఆహ్వానం పంపించారా? అదేమిటి ఒంటరిగా వచ్చారేమిటి జంటగా రాకుండా? వీరేనండి రాజా చిరంజీవి. ఈయన రాజా చిరంజీవి గారు నాకు తెలియదు. ఏమిటయ్యా నువ్వు చెప్పాలేంటి? ఊరికే జోక్ చేశాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీ. హలో మిస్టర్ కిరణ్, వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ కిరణ్. హలో, నమస్తే. నేను మీకెలా తెలుసండి? మిస్టర్ కిరణ్, మనకున్న ఈ చిన్న జీవితాన్ని
పరిచయాలతోనూ ప్రశ్నలకు సమాధానాలతోనూ వృధా చేయొద్దు. మీకు ఊటీ రావటం వినోదం, ఊటీకి వచ్చిన తెలుగు వాళ్ళందరికీ విందులు వినోదాలు చేసి ఆనందింపజేయటం నాకు వినోదం. హలో మిస్టర్ జాన్, వన్ మినిట్. నమస్తే రాజా సార్. నమస్తే మిస్టర్ జాన్. నిన్ననే మీ బ్రదర్కి ట్రంక్ కాల్ చేశాను, మీ ఆవిడకి ఏం ప్రమాదం లేదట, మీరు స్వేచ్ఛగా మరో 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు. థ్యాంక్ యూ రాజా సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు రుణం తీర్చుకునే వరకు నేను ఉండాలిగా. ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్, లెట్స్ ఆల్ హ్యావ్ డ్రింక్స్, కమ్ ఆన్. వన్ లెమన్ టీ, వన్ కాఫీ. ఓకే సార్. ఎలా డాక్టర్, ఇవాళ ఎంతమంది చంపావు? ఇంకా ఎవరిని లేదు, నిన్ను చంపుదామనే వెయిట్ చేశాను. మై గాడ్, నేనేం పాపం చేశాను రా. నమస్తే సిస్టర్. చూడమ్మా, వీడొచ్చి 4 రోజులు అయిందా, ఎంతసేపు భార్యా బిడ్డ అంటాడే తప్ప, ఐఎమ్ సారీ తప్పు లేదనుకో, ఏమైనా ఈ స్నేహితుడిని మర్చిపోతే ఎట్లాగమ్మా? బ్లడీ ఫెలో, ఈ మాత్రం దానికి ఎంత కోపం ఎందురా, ఇంకా ఇక్కడ 10 రోజులు ఉంటాం, 5 సార్లు నీటి భోజనానికి వస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అవును కానీ నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు? నిన్న ఎక్కడికి క్లబ్కి వెళ్ళారా? రే, అక్కడ రాజా చిరంజీవి గారని చాలా గొప్ప మనిషితో పరిచయం అయింది. అవును, ఆయనకి తెలుసా? ఆయన గురించి నాకే చెబుతున్నావా? ఊటీ జీవితంలో రాజా సాబు అందమైన ఆట విడుపు. చాలా తమాషాగా మాట్లాడతారండి, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అవునమ్మా, పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకోవడం తెలిసిన వాడికి మనస్ఫూర్తిగా నవ్వడం చేతనవుతుంది. దుఃఖం ఏమైనా అనేది, అంత శ్రీమంతుడు డబ్బు కూడా ఖరీచేయలేంది అవుతుంది భయ్ లైఫ్. రాజా సాబ్కి ఏ క్షణంలోనైనా చచ్చిపోతానని తెలుసు. తనలో దుఃఖాన్ని దాచుకొని 10 మందికి ఆనందాన్ని పంచిపెడుతున్నాడు. హలో రాజా సాబ్. హలో హలో. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏమిటి, షికారుకు బయలుదేరారా? అవునండి. మీ గార్డెన్ అంటే చాలా ఇష్టమా? అవును బాబు. ఈ గార్డెన్ చాలా బాగుందండి. ఈ గార్డెన్ నాది కాదమ్మా, గవర్నమెంట్ వారిది. గవర్నమెంట్దే, మరి మీరు మొక్కలు వేస్తున్నారు ఎందుకు? ఇవి నా కోసం కాదు బాబు, అందరికీ అందుబాటులో ఉండే స్థలమని ఇక్కడ వేయించాను. మొక్కల్ని డబ్బులాగా ఎవరికి అందం చోటు ఉంచితే ఏం ప్రయోజనం చెప్పు. అదీకాక ఆగిపోయారే, ఇవి పెరిగేదాకా నేను బ్రతికుంటాననే నమ్మకం ఏమిటి? ఈ చుట్టుపక్కల చాలా స్కూళ్ళు ఉన్నాయి, 4 ఏళ్లలో ఈ మొక్కలు పెరిగి చెట్లు అవుతాయి, పువ్వులు పుస్తాయి, కాయలు కాస్తాయి, అప్పుడు ఆ పిల్లలు ఈ కాయలు కొసుకు తింటారు. భవిష్యత్ అంటే మీకు అంత అభిమానం రాజా? అభిమానం కాదు బాబు, గౌరవం. నేను ఉండని ఆ భవిష్యత్తులోని నాకు దక్కని ఆ ఆనందాన్ని వదిలిపోదామని తహతహ. పిల్లలు పళ్ళు తినేటప్పుడు వాళ్ళ ముఖాల్లోని ఆనందం. వాళ్ళందరి తరఫున ఇప్పుడే మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను రాజా సాబ్. ఎందుకమ్మా చెప్పాలని తొందరపడుతున్నావు? వాళ్ళ కృతజ్ఞతలు వినటానికి నాకు వయసు చాలదని భయమా? కల్పన, కల్పన, లే లే, గెటప్. అబ్బా, పొద్దుట ఏమిటి ఇవాళ? ఏమిటి ముద్దు నిద్ర, ఇప్పుడు 10 గంటలైంది. ఓ ప్లీజ్ లెట్ మీ స్లీప్. లేవమంటుంటే రాత్రి 4 గంటల దాకా పార్టీలు, పేకాటలు, పగలు 12 గంటల దాకా బద్ధకం, నిద్ర. హైదరాబాద్ లోను ఇదే గోళ, ఇక్కడ ఇదే భాగవతం. ఎక్కడ దొరుకుతారో ఈ పని బాటలని? ఏమైనా అన్నారంటేనా? ఓహో, 4 రోజుల్లో వాళ్ళు నాకంటే నీకు ఎక్కువయ్యారన్నమాట. పొద్దున్నే నిద్ర లేచి భర్తకి కావలసినవి చూడాల్సింది పోయి నేను లేపి నీకు కాఫీ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నమాట. పెళ్ళాలు భర్తల కంటే ముందు లేవాలని, పాల పాదాలు కళ్ళకు అద్దుకోవాలని ఇండియన్ పీనల్ కోడ్ లో రాసలేదు. మీరు ఆడవాళ్ళని దాసులు అంటున్నారు. ఐ హేట్ టు డు సచ్ నాన్సెన్స్. అది ఓ, నేను మర్చిపోయాను. మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళారు, రాగానే మనం చికరకు. మమ్మీ మమ్మీ, బాల్ కింద పడిపోయింది, ఉండి చూద్దాం. అరే మీరా? బంతి మీదా? మా అబ్బాయి ఆడుతూ కింద పడేశాడు, ఇలా విసిరేయండి. ఎంతసేపు మీరు? రండి, కాఫీ తాగి వెళ్తురు గాని. అలాగే. కాఫీ మేడం? అక్కడ పెట్టు. బాబు, తొందరగా పాలు తాగితే నీకు మంచి బొమ్మలు కొని పెడతాను. చూడు ఆంటీ వచ్చేసింది, ఆంటీకి నమస్తే చెప్పు. ఓ ఇట్స్ ఓకే, లెట్స్ షేక్ హ్యాండ్ యు.
ప్రకాష్ కాల్తావు నాకొద్దు మమ్మీ. ఈ ప్రకాష్ మరీ అల్లరి ఎక్కువ అయిపోయింది, రండి కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇవాళంతా ఏం చేశారు? ఇవాళంతా హాయిగా నిద్రపోయాను, కానీ 10 గంటలకు మా ఆయన కొంపలు మునిగిపోతున్నట్టు లేపేశారు. నాకు ఒళ్ళు మండిపోయింది, చాలా తిట్టేశాను. ఏమిటి, మీరు వారిని తిట్టారా? నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటానా? మీరైతే ఏం చేసేవారు? నోరు మూసుకుని చిరునవ్వునవి ఊరుకుంటాను. చూడండి, భర్త ఏదైనా మాట అంటే భార్య అర్థం చేసుకుని తల వంచుకోవాలి, భార్య ఏదైనా మాట అంటే భర్త కడుపులో పెట్టుకుని దాచుకోవాలి. అప్పుడే దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది మా వారండి, మా పెళ్లి ఫోటో. మీ పెళ్ళి ఎప్పుడైంది? 3 నెలలైంది. 3 నెలల? మరి 3 నెలలకే 6 ఏళ్ళ బాబు. అంటే ఆ బాబు మా బాబేనండి. చూడండి, మీరేదో నా దగ్గర దాస్తున్నారు కదా, ఆ బాబు తల్లెవరు, ఎక్కడుంది? అది చెప్పండి. మీరెవరికి చెప్పనని మాటిస్తే? అలాగే, ప్రామిస్, చెప్పండి. బాబు తల్లి బాబును పాల్తాగే వయసులోనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పాపం తల్లి లేని బిడ్డని ఇంతకాలం ఆయనే పెంచారు. ఇప్పుడు వాడు నా ప్రాణంలో ప్రాణం, నా బాబు. కానీ ఏనాడైనా మీకు బిడ్డలు కలిగితే? అలా ఆలోచించడం లోక సహజం, కానీ నాకు బిడ్డలు పుట్టరు, అంతే. ఇవాళ నా ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్, ఈరోజంతా మీతోనే గడుపుతాను, రండి. బాబు బంతాడుతున్నావా? బాబు బయలుదేరుతావా? రండి దాదా, దా బాబు. ఇదివరకు ఊటీకి 10 సార్లు వచ్చి ఉంటాను, సిమ్లా డార్జిలింగ్ కూడా వెళ్ళాను, కానీ ఈసారి రావడం ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకత మిమ్మల్ని కలుసుకున్నాకే గుర్తించాను. థ్యాంక్ యూ. అయ్యో, కౌంటర్లో తాళాలు ఇవ్వడం మర్చిపోయాను. బాబు నువ్వు ఆంటీ దగ్గరే ఉండు, ఒక క్షణంలో వచ్చేస్తాను. బాబు నీ పేరేంటి, ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏం బాబు నాతో మాట్లాడవా, షేక్ అండి ఇవ్వలేదని కోపం వచ్చిందా? సారీ బాబు, తప్పైపోయింది, లెంపలేసుకుంటాను. ఇంకెప్పుడు అలా చేయనే, నన్ను క్షమించవా? ఆంటీ మరి అక్కడ ఉయ్యాలుంది, మనం ఊగుదామా? అలాగే బాబు, తీసుకెళ్తాను, రా ఊగుదారా. బాబు ప్రకాష్ వెళదామా? మమ్మీ ఆంటీ నన్ను ఉయ్యాలూగడానికి తీసుకెళ్తానంటుంది. లేదు బాబు, డాడీ వెంటనే వస్తానని ఫోన్ చేశారు, మనం వెళ్ళాలి. కల్పన గారు ఏమనుకోవద్దండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సరిగ్గా చెప్పు. స్టాప్ స్టాప్. ఏయ్ తంగ ఆపు, ఒకసారి వచ్చింది. నమస్కారం అండి. హలో బాబు, అంకుల్ దగ్గర సినిమాకి వెళ్దాం. ఓకే కమా, రే దిగేమంటారా? రా. పర్వాలేదు, మీ ఇద్దరు వెళ్ళండి సరదాగా. కడుపు తీపికి రుజువేముంది, అంతకు మించిన నిజమేముంది, కాయే చిట్టుకు బరువైతే చిట్టును భూమి మోస్తుందా? ఇప్పుడు తప్పును తెలుసుకొని జరిగేదేమిటని క్షమించదెవ్వరిని. Thank you.
భార్యాభర్తలు అంటే ఏమిటండి? వద్దండి వద్దండి బాబు, ఉండండి. భార్యాభర్తలు అంటే మేము చెప్పగలమండి, మిమ్మల్ని ఊరికి జోక్గలిగానంతే. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను భర్తనే, నా వైఫ్ ఉందనుకోండి నా భార్య, భార్యాభర్తలు అంటే ఇంతే. ఇప్పుడు నేను ఉన్నాను, మందు కొట్టాలని అనుకున్నాను అనుకోండి, ఇదిగో ఎలా కొడతాను. ఇది సాహస అండి బాబు. అయ్యో గ్లాస్ ఉండాల్సిన చోట్ల సాహసేటండి నా కర్మ. రావు గారు, మీరు ఇక కొడాయి కట్టేయడం మంచిది, మీ కిక్ ఎక్కువైంది. నేను రోజు పొద్దున్నే మందు కొడుతూ గ్లాసు కిటికీలో పెట్టి బాత్రూమ్ లోకి వెళ్ళానండి. ఇలా వెళ్ళారా? అప్పుడు నా వైఫ్ తలంటుకోవాలని ఆమదం గ్లాస్ తీసుకొచ్చి నా గ్లాస్ పక్కన గ్లాస్ పెట్టి ఆవిడ అలా వెళ్ళిందండి. నేను బాత్రూమ్ లోంచి వచ్చానండి, వచ్చి ఈ ఆమదం గ్లాస్ నే మందు అనుకుని ఆమదం కొట్టేసాను. మా ఆవిడ ఏం చేసిందండి, మందు గ్లాస్ నే ఆమదం అనుకుంటే ఎత్తుకు వేసి కొట్టేసుకుంది. జోక్ చాలా బాగుంది కానీ నవ్వడానికి డాక్టర్ గారు లేరు అక్కడ. లేవండి వెళ్దాం రూమ్ కి. డాక్టర్ గారు జోక్ అనుకుంటే అలా వెళ్ళిపోయారు పాపం. లేవండి వెళ్దాం రూమ్ కి. రూమ్ కా నన్ను కొట్టనే, చెడు 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 కొడతాను, చెడు కొట్టాను, చెడు పై పట్టుకో పట్టుకో పట్టుకో, స్పీడ్ అప్ స్పీడ్ అప్, కమ్ ఆన్ ప్రకాష్, క్యాచ్ క్యాచ్, ఓ ఫైన్. కల్పన బావన్నా? మీరు బాగున్నారా? బాగానే ఉన్నాను. మన బాబుని చూశాను, మీ భార్య పరిచయం చేసింది, మీరు కోరుకున్న వ్యక్తి మీకు దొరికింది, చాలా సంతోషం. నేనేం కోరుకున్నా నీకు ఎప్పటికైనా అర్థమైందా? మీ భార్యను చూశాక అర్థమైంది కల్పన. నువ్వు ఆ రోజుల్లో కాస్త కళ్ళు తెరిచుంటే. నాకు తెలుసండి, నేను చేయి చేతిలా చేసుకున్న పాపం ఇది. ఆడది కళ్ళలు కనే అదృష్టాన్ని చేతికి దక్కించుకుని దూరం చేసుకున్నాను. ఇల్లాలి సౌభాగ్యం భర్త నీడలోనున్న నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. సాధ్యమైతే మళ్ళీ జీవితంలో ఒక్కసారి వెనక్కిపోయి ఏమిటో పిచ్చిలు పిచ్చి ఆశలు చెప్పండి, నా మీద మీకు కోపం లేదు? జాలిగా ఉంది. నన్ను చూస్తే మీకు అసహ్యంగా లేదు? సానుభూతి కలుగుతా. అయితే నాకు ఒక వరం ఇస్తారా? నా బిడ్డను నాకు ఇస్తారా? జీవితంలో అన్ని పోగొట్టుకున్న దాన్ని కనువిప్పు కలిగిన తిరిగి పొందలేని దాన్ని నా బిడ్డకి తల్లిగా బ్రతికే అదృష్టాన్ని ప్రసాదించండి ప్లీజ్ ప్లీజ్. పిచ్చిదా, తల్లిని బిడ్డని వేరు చేసేందుకు రాతుకుని అనుకున్నావా? ఆ రోజైనా అన్నీ వదులుకుని వెళ్ళింది నువ్వు. ఇన్నాళ్ళు బాబుకి అన్నీ ఇవ్వగలిగాను, కానీ తల్లి ప్రేమను ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఆ అదృష్టాన్ని వాడికి ఆనందంగా కల్పిస్తాను. అవును కల్పన, నీ ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు, బాబు నీ బిడ్డ. హలో బాబు, హలో, కమ్ కమ్ కమ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ కాదు బాబు, మీ మమ్మీ, మీ కన్న తల్లి. డాడీ, మరి ఆ మమ్మీ? అది కాదు బాబు, నువ్వు రోజు అమ్మ అమ్మ అని కలవరించేవాడివే, ఈ మమ్మీయే ఆ అమ్మ. అమ్మ? అవును బాబు, మీ అమ్మాయి. అవును బాబు, నేనే మీ అమ్మని. అమ్మవా, అయితే నా కొముటి. మురిపాల మా బాబూ
నిద్రపోవటానికి కూడా వేళ పాడలేదా? ఇప్పుడు సాయంత్రం 7 గంటలైంది. గడప్ గడప్, మనం త్వరగా రాజాగారి పార్టీకి వెళ్ళాలి. లే, నాకు మూడ్ బాగలేదు, మీరు వెళ్ళండి. వాట్? పార్టీకి వెళ్ళటానికి నీకు మూడ్ లేదా? ఇది మంచి జోకే. పరిహాసం కాదండి, నిజంగానే. స్టాప్ దిస్ నాన్సెన్స్. అయితే లేచి త్వరగా రెడీగా కమాన్. ఏమిటండి, రానంటే బలవంతం చేస్తున్నారు. నా ఇష్ట ఇష్టాలు లేవనుకుంటున్నారా? లేకే, నీ ఇష్ట ప్రకారమే ఊటీ వచ్చాం. నువ్వు కోరుకున్నట్టే కార్లు, బంగ్లాలు, నౌకర్లు అన్ని ఏర్పాటు చేశాను. హెల్ విత్ ఇట్, నాకు అవే అక్కర్లేదు. నాకు అవంటే అసేం. ఓహో, ఏమిటి ఈవేళ పాటకి పల్లవి మారినట్టుంది. ఇవి కాక మరి నీకు ఇంకేం కావాలో? నాకు నా అని చెప్పుకునే బిడ్డ కావాలి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఏ మార్కెట్లో కొనాలో చెప్పు. వెళ్ళకూడదు కాదండి. కాదని నేను చెప్తున్నాను. ఇంతకాలం గడిపాక ఇప్పుడేమిటి పిచ్చి ఆలోచనలు? చేతనైతే ఎదిగిన నా ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చుట్ట నేర్చుకో. వాళ్లే నీ కొడుకులనుకో. కమన్ కమన్, త్వరగా రెడీగా. మీ ఆఫీసర్ గారు పువ్వులో బ్రెడ వేసుకుంటారా? ఇది ఎక్కడది, ఏమిటది? ఎవరితో నువ్వు? నువ్వెవరితో? ఆయన పిల్లనే అయితే అంటే అయితే ఏమిటా? హలో మిస్టర్ దత్. హలో. మొత్తానికి మీరు మా పార్టీకి వచ్చారు, ఐ వెరీ గ్లాడ్. సారీ రాజా సార్, కాస్త ఆలస్యమే. నో 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 నో, బెటర్ లేట్ దెన్ నెవర్. ఇదంతా మీకు తెలిసిన పాత ప్రపంచమే. ఓ, మిస్టర్ కిరణ్ ఇది కొత్త. హీస్ మిస్టర్ కిరణ్ ఫ్రమ్ మెడ్రాస్. హీస్ మిస్టర్ దత్ ఫ్రమ్ హైదరాబాద్. హౌ డు యు డు? హైదరాబాద్ లో ఏ కొత్త ఇండస్ట్రీని గురించి ఆలోచించాలన్నా ముందు వీరిని సంప్రదించాల్సిందే. షీఈస్ మిస్సెస్ కల్పన దత్.
వీరు మేమిద్దరం ముందే కలుసుకున్నాం. ఇస్ ఇట్? ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఒక కొత్త ప్రపంచం ఏర్పడినట్టే. కమ్ ఆన్, లెట్స్ హావ్ డ్రింక్స్. కమ్ ఆన్. ప్రకాష్ని ఎవరిదే రోజులు ఇచ్చారు? రూమ్ లో ఉన్నాడండి. ఇక నైట్ లేట్ అవుతుందని తీసుకురాలేదు. డార్లింగ్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే జ్యోతి, నాకైతే తల తినట్టుంది, రూమ్ కి వెళ్తారా? ఏమిటండి, ఏమైంది మీకు? గిడ్డినెస్, వెళ్తారా? కమ్. అయ్యో ఏమిటండి, పార్టీ మధ్యలో వెళ్ళిపోతే రాజాగారు ఏమనుకుంటారు? కొంతసేపే కదా, ప్లీజ్. నలుగురులో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారంటే ఇంట్లో కీచులాడుకుని వచ్చారన్నమాట. నలుగురిలో ఆప్యాయత పబ్లిసిటీ, ఇంట్లో ఆప్యాయత రియాలిటీ. జీవితాన్ని ఇంత కాచి వాడిపోసారు కదా, మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంత బాగా కాచి వాడిపోసారు కాబట్టి. నిజానికి నేను కోరుకునే లక్షణాలన్నీ ఉన్నామా, ఇంతవరకు నాకు కనిపించలేదు. ఏమిటండి ఆ లక్షణాలు? చెప్పంటారా? చెప్పండి. ముఖ్యంగా స్త్రీకి నాలుగు లక్షణాలు ఉండాలి. హృదయంలో ప్రేమ, ముఖంలో సిగ్గు, నాలుగు మీద తీయదనం, చేతల్లో శక్తి. వెల్ సెడ్. కానీ ఇవి పుస్తకాల్లో కథలు, ఇవన్నీ ఉన్న ఆడది ఎక్కడైనా ఉంటుందంటారా? ఉంటే నాకు పర్యాయదుగా. ఆఫ్ కోర్స్ లేదు అని మీరు చెప్పగలరా? ఈ లక్షణాలన్నీ భర్తలు స్వార్థం కోసం చెప్పినవే. భార్యలు భర్తలకు బానిసలుగా పడి ఉండాలని మగాళ్ళ కోరిక, ఆశ. ఓకే ఓకే, ప్రసంగం దారి తప్పుతుంది. అయినా పార్టీలో చర్చలు వేస్ట్ ఆఫ్ టైం. లెట్స్ హావ్ డ్రింక్స్. ప్రారంభించారు కాబట్టి మీరు చెప్పాల్సింది. భార్య భర్తకు బానిస? మిసెస్ దత్, భార్య భర్తకి, భర్త భార్యకి ఒదిగి బతకటానికి, అర్థం చేసుకుని ఆరాధించి ఒక్కొక్కప్పుడు తల ఉంచి బతకటానికి గిట్టని వాళ్ళు పెట్టిన ముద్దు పేరు బానిసత్వం. నిజానికి అది అపరూపమైన రాజి, ఆప్యాయత. ఆడది భర్తకి అవసరమైతే తల్లి అవుతుంది, చెల్లవుతుంది, దాసి అవుతుంది, ఒక్కొక్కప్పుడు వేసి అవుతుంది, అవ్వాలి. అదే సంసార జీవితం. దీనిలో ఏ అర్హత వదులుకున్నా ఆ స్త్రీ జీవితం వ్యర్థం. ఒక బిడ్డకు తల్లిగా, ఒక వ్యక్తికి సహధర్మచారిణిగా బతికే మాధుర్యాన్ని ఆడది రుచి చూడగలిగితే బానిస అన్న మాట ఎంత తెలివి తక్కువగా అన్నదో అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య మూర్ఖత్వం, అర్థం లేని భేషజం వాళ్ళ జీవితాలను బలదీసుకుంటుంది. మీ ఇంట్లో మీరు పనిచేసుకోవడం బానిసత్వం ఎలా అవుతుంది? కష్ట సుఖాల్లో భర్తకు చేయితనివ్వడం దాస్యం కాదు. ఈ ఆలోచన నుంచి బయటపడాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. వారిద్దరినీ కట్టిపడవేసే మరో తీయటి బంధం ఉండాలి, అదే బిడ్డ. Ladies and gentlemen, for today's function, our chief guest is Mr. Raja Sanjeevi Rao. Now I request Mr. Raja Saab to come to the dais. Please, Raja Saab. Thank you. Thank you. సభాసదులందరికీ నా నమస్కారాలు. ఈనాటి ఈ ఉత్సవం పిల్లల కోసం, పిల్లల తల్లిదండ్రులు కూడా ఉత్సవంలో ఉన్నారు. పిల్లలకు కావాల్సింది టీచర్లు నేర్పుతారు, కానీ ముఖ్యంగా తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పదలిచాను. స్కూల్లో పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు, కానీ ఇంటి దగ్గర తల్లి సంస్కారం నేర్పాలి. ఇక్కడ బాధ్యత అర్థమవుతుంది, అక్కడ భక్తి ఏర్పడాలి. జిజియాబాయ్ లేకపోతే శివాజీ అంత గొప్పవాడయ్యేవాడు కాడు. దేవకీ యశోదలు లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు మనకు లభించేవాడే కాడు. దేవుడు మళ్ళీ అవతరించవచ్చు, కృష్ణుడు మళ్ళీ పుట్టవచ్చు, కానీ ఆ మహనీయులను కనటానికి ఒక మహత్తరమైన వ్యక్తిత్వం కావాలి. ఆ వ్యక్తిత్వం పేరే తల్లి. బిడ్డకి మొదటి గురువు తల్లి. ప్రేమ, ఆప్యాయత, అభిమానం ప్రతి బిడ్డ నేర్చుకునే మొదటి పాఠాలు. కనుక ఈ దశలో పిల్లలకు అందే అదృష్టాన్ని నష్టపరచకండి. ఈ పశు హృదయాల్ని గుండెలకు హత్తుకొని లాలించండి, పాలించండి, తీర్చిదిద్దండి. అప్పుడే దేశానికి ఉపయోగపడే భావి పౌరులు అవుతారు, తల్లిదండ్రులు గర్వపడే ముద్దు బిడ్డలుగా తయారవుతారు. సెలవు. నౌ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ డాన్స్ బాలే. హలో.
I will take you. Thanks, sir. అరే కల్పన గారా, ఏమిటండి మీరు ఇక్కడ? మీ అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడా? లేదండి, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చాను. హాయ్ ప్రకాష్, చాలా బాగా యాక్ట్ చేసావు బాబు. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ బాబును ఒక ఫోటో తీసుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ. రా బాబు. గుడ్. ఏది నవ్వు? స్టడీ. థ్యాంక్ యూ. వెళదామా? ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తామండి. బాబు, బాబు ప్రకాష్, 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 ప్రకాష్ నా కొడుకు, నా ప్రాణంలో ప్రాణం. నా బాబు నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు, ఎవరు దూరం చేయలేరు ప్రకాష్, ఎవరు దూరం చేయలేరు. పిచ్చిదాన, నీ బిడ్డని నీ నుంచి దూరం చేసింది ఎవరు? నువ్వు. నువ్వే చేతులార చేసుకున్నావు, ఈ బ్రతుకుని కోరుకున్నావు. నువ్వు కోరుకున్నది నీకు దక్కింది. ఇప్పుడేచి ఏం లాభం? లేదు, నేను అప్పుడు పొరపాటు చేశాను. పొరపాటు నిప్పు, పశ్చాత్తాపం నివ్వురు. చేసిన పొరపాటుని పశ్చాత్తాపం సరిదిద్దలేదు. నా బిడ్డ మరొకరిని అమ్మ అని పిలవడం నేను భరించలేను. ఆ పిలుపు నాకు కావాలి, ఆ ప్రేమ నాకు కావాలి, నా బాబు నాకు కావాలి. ఒకప్పుడు నీ దగ్గర ఏ తల్లైనా గర్వపడే సంపద ఉండేది. దాన్ని వదులుకుని కాగిత ముక్కల కోసం ఆశపడ్డావు. ఇప్పుడు ఇప్పుడు మిగిలింది ఆ కాగిత ముక్కలే. ఆ సంపద పోయింది, ఆ అదృష్టం పోయింది. నాకు ఇంకే సంపద వద్దు. నా బాబు నాకు కావాలి, నా ప్రకాష్ కావాలి. అమ్మా, ఈ గుర్రం నడవట్లేదు. నడవటం లేదా? దీనికి పొగరెక్కినట్టుంది, దీని రోగం కుదిరిస్తాను. హలో, జ్యోతి గారేనా? నేనండి, మిస్సెస్ కల్పన. ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడి గురించి అడగండి. వాళ్ళ నాన్నగారి మీద గుర్రం సవారి చేస్తున్నాడు. వా, వాడు అల్లరి చూస్తుంటే ఎంతో ముద్దొస్తుంది. ఓ, సాయంత్రం మీరందరూ కలిసి మా రూమ్ టీకి రాకూడదు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు కూడా. ఉండి, అడిగి చెప్తాను. ఏమండి, దత్తగారు పెళ్ళాం ఫోన్. ఎవరు? అదేనండి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పెళ్ళాం, సాయంకాలం టీకి రమ్మని అడుగుతుంది. వీలు కాదని చెప్పు. సాయంత్రం ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పు. ఏమండి, వారి ఫ్రెండ్స్ ఎవరో సాయంకాలం వస్తున్నారట, మరోసారి వస్తామండి. ఇట్స్ ఆల్ రైట్. జోక్ అండ్ జిల్ వెంట అప్ ది హిల్ బట్ మై సన్ కమింగ్ ఆన్ ది సెట్. ఊరుకోండి. ఏమండి, మీకేముందండి? హలో కల్పన గారు, గుడ్ ఈవినింగ్. చూసారా, నన్ను మీరు తప్పించుకోలేరు. ఏదో శక్తి తప్పనిసరి మనల దగ్గరికి లాగుతుంది. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరో వస్తారన్నారు, రాలేదా? రావాల్సిందే. మరెందుకో ఫోన్ చేసి రావటం లేదని చెప్పారు. ఇంతలో బాబు బోట్ క్లబ్కు వెళ్ళాలని గొడవ చేశాడు, అందుకే వచ్చాం. గుడ్. మీరు కాదన్నా ఈ సాయంకాలం నాకే దక్కింది. రండి, కూర్చోండి, కాఫీ తీసుకుందరు. కానీ రా బాబు.
అమ్మగారికి అయ్యగారు కాఫీ. ఎస్ మేడం. బాబు నీకేం కావాలి? డబుల్ సెవెన్. ఒక డబుల్ సెవెన్. ఓకే. ఇక్కడ ఉండే టైమే తెలియదండి, రోజులు గంటల్లా గడిచిపోతున్నాయి. ఇంకో మూడు రోజుల్లో వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది. ఏమిటి మూడు రోజుల్లోనా? బాబును కూడా తీసుకెళ్తారా? అవునండి, బాబు నా దగ్గర లేకపోతే నాకు తోచదు. నేను లేకుండా బాబు ఇక్కడ ఉండనంటున్నాడు, అందుకే మెడ్రాసులో కాన్వెంట్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను. మమ్మీ మమ్మీ అటు చూడు. నేను ఇస్తాను బాబు. నిజంగా? అచ్చు అలాంటిదే కొని తీసుకొస్తాను, సరేనా? అడిగింది అమ్మని, ఇస్తానన్నది నేను. బాబు కాకపోతే అడిగే హక్కు ఎవరుకుంటుంది? ఏమిటి చూస్తుందమ్మా? వచ్చా. పడదాం పద. ఎక్స్క్యూజ్ మీ. ప్రకాష్ ఎంత పెద్దవాడయ్యాడు. మీరు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చారు? 5-6 మాసాలు అయింది. కిరణ్, జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను, అన్ని విధాలు నాశనం అయిపోయాను. నిన్ను దూరం చేసుకున్నాక అందరిలో నవ్వులు పాలయ్యాను. నాన్నగారి దగ్గర ఉండలేక అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కేవలం ఒక ఇంటికి అలంకారంగా భార్య కావాల్సిన ఒక శ్రీమంతుడికి ఇల్లాలున్నయ్యాను. కానీ మాతృత్వంలో ఉన్న తీయదనాన్ని పోగొట్టుకున్నాను. దానికి కారణం ఎవరు? నేనే. నాకు తెలుసు కిరణ్, ఆ రోజే నువ్వు మందలించుంటే ఆ అవకాశం నాకు ఎక్కడిచ్చావు? అవును, నా కాడ నేనే నరుక్కున్నాను. చేతిలో ఉన్న అదృష్టాన్ని చారు విడుచుకున్నాను. నా దురదృష్టానికి కారణం నేనే. కిరణ్, నీకు మంచి భార్య లభించింది, మనశ్శాంతి దక్కింది, మీకు ఇంకా బిడ్డలు కలిగే అవకాశం ఉంది. నాకు నాకు అదృష్టం లేదు. కిరణ్, నా బాబు నాకు ఇవ్వు ప్లీజ్. కిరణ్, కాదనుకు. నీ బిడ్డను ఎక్కడే తీసుకెళ్ళి పెంచుతావు? ఏమని చెప్పుకుని పెంచుతావు? ఆనాడు నన్ను నా ముఖం మీద తిట్టి వెళ్ళినప్పుడు నీ బిడ్డ జ్ఞాపకం రాలేదా? ఆనాడు నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలిగావా? బాబుకు వచ్చినప్పటి నుంచి డాడీ మా అమ్మ ఎక్కడ, మా అమ్మ ఎక్కడ నన్ను అడిగినప్పుడల్లా నేను ఎంత చిత్రవత అనిపించాను ఊహించగలవా? బిడ్డకు తల్లిని చూపించలేని తండ్రి దుస్థితి ఏమిటో అర్థం చేసుకోగలవా? కల్పన, ఈనాటికి నా బిడ్డకు తల్లి దొరికింది, ఆ తల్లికి ఓ బిడ్డ దొరికింది. దయచేసి నా బిడ్డకు రెండవసారి కూడా తల్లిని దూరం చేయద్దు. కిరణ్, నా పరిస్థితి అల్లరి చేయకూడదు. ఏమండి వీడు త్వరగా పోటెక్కాలని అల్లరి చేస్తున్నాడు. వెళదామండి. థ్యాంక్ యూ మిస్ సార్. వస్తామండి. బాయ్. ఆంటీకి టాటా చెప్పు. ఆంటీ టాటా. పెంచుకుంటివి అనుబంధాన్ని, పెంచుకున్నదొక హృదయం దాన్ని. అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతాన తెచ్చుకొని, తల్లివి కాగలవా తనయుడు కాగలడా? బాటసారి ఇది జీవిత రహదారి. ఏమండి
రేపన గారు ఈ రోజు ఎందుకు దిగులుగలేరు? ఏమో నాకేం తెలుసు. అదేమిటండి, ఇద్దరు కలిసి పావు గంట సేపు కూర్చున్నారు, ఆ మాత్రం గమనించలేదా? జ్యోతి, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దిద్దుకోలేని పొరపాట్లు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అయినా ఒకరి సంగతి మనకెందుకని మనం రేపు బయలుదేరి మద్రాసు వెళ్ళిపోదాం. రేపా? భలేవారే, ఇంకా 3 రోజులు ఉందా ఉన్నారు, ఉండే పెడదాం. సరే, నీ ఇష్టం. హలో మిస్టర్ దత్. హలో. ఏంటి మీ బిజినెస్ ఎట్లా ఉంది? ఎవండి కల్పన గారు, ఏమిటో వెతుకుతున్నారు, ఏమైనా పోగొట్టుకున్నారా? అవును, మళ్ళీ దొరుకుతుందంటారా? పోయింది ఎలా దొరుకుతుంది? చేయి జారిపోయాక విలువ తెలిస్తే పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. మనిషి గతాన్ని మర్చిపోవాలి, నేటిలో బ్రతకాలి, రేపటి గురించి కలగనాలి. రేపు రేపటి గురించి కలలు మిగలేదు సార్. ఓకే ఓకే. మనకి 3 గుర్రాలు కావాలి డాడీ. 3 గుర్రాలా? ఎందుకైనా? డాడీ కోటి, మమ్మీ కోటి, నా కోటి. గుడ్. ఈ రోజు మమ్మీ డాడీ వదిలే బాబు, నువ్వు మాత్రం వెళ్ళి రైడ్ చేసిరా. ఓకే. ఏ గొడవలా? హా సార్. వైట్ హార్స్ ఫైన్. బాబు జాగ్రత్త, టైట్గా పట్టుకున్నా. గొడవలా జాగ్రత్త, జాగ్రత్తగా పట్టుకో. ఓకే, గొడవలా జాగ్రత్త. టాటా బాబు. టాటా టాటా. ఇలా జరగాలనుంటే ఆ రోజు ఎందుకు వెళ్తారమ్మా? ఏది మన చేతుల్లో లేదు, ధైర్యంగా ఉండండి. పడగొట్టేవాడికి నిలబెట్టే శక్తి కూడా ఉంది, అన్ని ఆయనే చేస్తాడు. డాక్టర్, గట్టి దెబ్బ తగిలింది రాజా సాబ్, 4 గంటలైనా స్పృహ రాలేదు. విఆర్ ట్రయింగ్ అవర్ లెవల్ బెస్ట్. అబ్బాయికి మీ ఇద్దరు బ్లడ్ గ్రూప్ సరిపోతుంది, వెళ్ళలే, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. పోనీ మీ బ్లడ్ ట్రై చేద్దాం. నాకంత అదృష్టం లేదు డాక్టర్. బాబు కోసం డబ్బిస్తాను, నా ప్రాణమైన ఇస్తాను, కానీ నా రక్తం అది మాత్రం ఇవ్వలేను డాక్టర్. దాని విలువ మీకు అర్థం కాదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ.
డాక్టర్ నా రక్తం పరీక్ష చేయించండి, నేను ఇస్తాను. ఒకప్పుడు పరాయి వాళ్ళ రక్తం కూడా సరిపోతుంది కదా డాక్టర్, ప్లీజ్ ఆలస్యం చేయకండి. ఇలా రండమ్మా. కల్పనగా రక్తం సరిపోయింది, ట్రాన్స్ఫ్యూషన్ ప్రారంభమైంది. డోంట్ వరీ, మేము చేయాల్సిందంతా చేసాం. మరో 4 గంటల్లో స్పృహ రావాలి. డోంట్ లూజ్ యువర్ నర్వ్స్ డాక్టర్. నా బాబుకి ఏదైనా అయితే నేను బ్రతకలేను, నేను బ్రతకలేను డాక్టర్. చెల్లి బాధపడకమ్మా, నీ బాబు తప్పకుండా బాగవుతాడు. నీ దేవుడు అపకారం చేయడు. మధనము జరిగే వేళ హరిమోహినిగా అవతరించగా హరిహర సంగమ ఫలమై కలిజన దుష్కర హరమై కొలిచిన వారికి వరమై వెలసిన దేవా అయ్యప్ప వెలుగు చూపరా అయ్యప్ప స్వామి అయ్యప్ప, శరణన్న వారిని ఆదరించే కరుణామూర్తి, నా బిడ్డని కాపాడు స్వామి. నేను చేసిన తప్పులకి నన్ను శిక్షించు. పరమహంస వై బ్రహ్మచారి వై సంసార బాధలు కడతీర్చగా పిలిచిన పలికే దేవుడవై అడగక దొరికేది వెనవై
ఆపదలో నేనున్నానని అభయమునిచ్చే అయ్యప్ప ఆదుకోరమయ్యప్ప నిన్ను పిలుస్తున్నాడు. బాబు, నేనే బాబు మీ అమ్మని. ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను బాబు. బాబు, అమ్మా, బాబు, హోటల్కి కాదు బాబు, మన ఊరే వెళ్ళిపోదాం. నిజంగా? ఓ యెస్, తప్పకుండా వెళ్దాం. కమ్ ఇన్ ప్లీజ్. హలో రాజేష్ సార్, నమస్తే. నమస్తే, నమస్తే. ఇవాళ మా డార్లింగ్ ఎలా ఉన్నాడు? మీ దయవాళ్ళ బాగానే ఉన్నాయి. నా దయ ఎంత బలహీనమైందో నీకు తెలియదయ్యా. మనందరినీ దయదలచవలసింది ఆయన. అమ్మా, నేను చెప్పానా లేదా నీ బాబు బాగుంటాడని? హోయ్ డార్లింగ్, మమ్మల్ని ఎంత కంగారు పెట్టేసావయ్యా. ఇదిగో, ఇది నీకు. ఇదిగోనమ్మా, ఇది నీకు, ఇది కిరణ్కి. ఎందుకండి ఇవన్నీ? ఇవ్వగలగటం కూడా ఒక అదృష్టమేనమ్మా. ఏం కిరణ్, మళ్ళీ ఊటీ ఎప్పుడు వస్తారు? మీకోసమైనా వచ్చే వేసవిలో వస్తామండి. వెరీ గుడ్. అప్పుడు నేను లేకపోయినా వేసవి ఉంటుంది. ఏమ్మా, ఈసారి ఊటీ రాగానే ముందుగా మా బంగ్లాలోనే దిగాలి. అందుకే మీకోసం ఇప్పటి నుంచే రిజర్వ్ చేస్తున్నా. కేసు ఎందుకండి? మీరు ఎలాగో ఇక్కడే ఉంటారుగా. ఇక్కడే ఉంటానని ఎంత ధైర్యంగా చెప్పావయ్యా. మీకు రహస్యం చెప్పను, నా పాదంలో చక్రం ఉంది. అది ఎప్పుడు నన్ను చెప్తూనే ఉంటుంది, ఇవాళ ఇక్కడ, రేపక్కడ, ఎల్లుండి ఆయన రమ్మని తొందర పెడితే అక్కడ వస్తాను. బాబు, కలకాలం చిరంజీవిగా నా ఆయుష్ సుఖంగా వర్తిల్లు బాబు, సుఖంగా వర్తిల్లు. గుడ్ బై రాజసాబ్. గుడ్ బై, గుడ్ బై. ఎస్ మేడం. రూమ్ నెంబర్ 203లో మిస్టర్ కిరణ్ వాడు మిస్సెస్ ఎక్కడికి వెళ్ళారు? అరగంట క్రితమే వారు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి? మద్రాస్కి. Thank you.
దత్తగారు. ఏమిటి మీరు ఇక్కడ? ఏమండి జ్యోతి గారు, నన్ను కలుసుకోకుండా కనీసం ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా రెండు మూడు రోజులు ఉంటారనుకున్నాను. అది ఆఫీస్ నుంచి అర్జెంటుగా బయలుదేరమని టెలిగ్రామ్ వచ్చింది, అందుకని నేనే. బాబు నువ్వు ప్లేన్ కావాలన్నావు కదూ, ఇదిగో. థ్యాంక్ యూ ఆంటీ, చాలా బాగుంది ఆంటీ. ప్రకాష్ ఆంటీని మర్చిపోవు కదూ. సారీ, ట్రైనింగ్ టైం అవుతుంది, పైగా మాకు రిజర్వేషన్ కూడా లేదు. మరి బాబు ఆంటీకి నమస్తే చెప్పు, బయలుదేరుదాం. నమస్తే ఆంటీ. పర్వాలేదు బాబు, చెయ్యి. అడ్డదారిలో వచ్చావమ్మా, అనుకోకుండా కలిశావమ్మా, నెత్తురు పంచి ఇచ్చావు, నిప్పును నువ్వే మింగావు, ఆడదాని ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది, కథ ముగిసే పోయింది. బాటసారి ఇది జీవిత రహదారి.